మా ప్రదర్శనగా చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు, 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిందంట, జ్వరం వచ్చి పడుకుంటాడు, 2 రోజులు తిరగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు, రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు, ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద. ఉర్దుల దగ్గరంట 100 రూపాయలు 200 కాజేశానంట, అట్లా 10 లక్షలు కాజేశానంట. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు, వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటాను. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఆ ఒడ్డిన మహిళ దగ్గర 2,50,000 కాజేయడానికి ప్రయత్నం చేశానంట. చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళీ అదే రిపీట్. కింద ఎవడో కాగితం రాస్తాడు, చదువుతుంటాడు చంద్రబాబు. అది చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. కింద ఎవరో నా మీద కోపం ఉండడు, లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు. నేను అలా కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది. నా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది, నీ మీద పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్ష పెట్టాడు, మంచిదే, నాకేం ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని, నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని, బయట ప్రెస్ మీట్లో కూడా నేను బాగా మాట్లాడతానని, దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మాడొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నా లేశాడు, మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు, తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను 3వ సారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజారిటీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్లుగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చ కదా, నారా చంద్రబాబు నాయుడు కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం, పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకున్నారమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు, గేట్లు పెట్టకుండా భజన చేయించాడు, స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు, డైవర్ట్ కాకోకుండా నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎం గా నువ్వు ఓడకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్నా, పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. అదేమంటే 13వ మాట అంటే రాంబాబుకు డ్యాన్స్ వేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో డబ్బుల కోసం? నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా? పండుగ, భోగి పండుగ, భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే. ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా, ఆనంద తాండవం చేస్తా.
దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు, రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ చేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు నువ్వు పొలిటికల్ డ్యాన్సర్వి, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేస్తావు, అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ చేసేటటువంటి ఒక డ్యాన్సర్వి, పొలిటికల్ డ్యాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడునే అని మనవి చేస్తున్నా. నేను పండుగకు నా సోదరి సోదరిమణులతో డ్యాన్స్ వేసి ఆనందపడతాను తప్ప ఐ నెవర్ పొలిటికల్ డ్యాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ చేస్తాడు, కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్ గా డ్యాన్స్ చేస్తాడు, ఇటు అటు డ్యాన్స్ చేస్తాడు, ఇళ్ళందరి మధ్యన డ్యాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు, నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని. దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు, మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు, అక్కడ మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. ఏ మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసేమో, నీకు మీ అబ్బాయికి, నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు, మీ మా దగ్గర కొట్టేసరికి ఎన్ని చెప్పుకోవాలా, అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది, మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను, ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.